terus ikutan deh. Tirman garu, akul pun building lo jangan tak ite wasner. Orang, asama lopal bete si door musa si, warin mandi disepane. Lal garu, ekane. ఇదిగో ఇంజనీర్ గారు మీ ఆలోచన మంచిదే కానీ వీళ్ళందరిని ఈ గోడౌన్లో ఉంచడానికి వీలేదు వీలేదంటే ఎందుకు వీలేదో చెప్పండి ఎందుకేమిటి ఆయన మున్సిపల్ చైర్మన్ ఇది మున్సిపాలిటీ గోడౌన్ దీని మీద అధికారం ఆయనకు ఉండకపోతే ఇంజనీర్కి ఉంటుందా ఇదిగో మాతో నాటం ఆడాలని అడ్డం వచ్చారా సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాం జాగ్రత్త ఏమంటమ్మా ఊరికే డబాయిస్తున్నావు గోడౌన్లో కొన్ని లక్షలు విలువ చేసే సిమెంట్ స్టీలు స్టాక్ ఉందో తెలుసా ఉంటే ఏంటండి సిమెంట్ పెంచుతామా స్టీలు మేము నవలేస్తామా మున్సిపాలిటీ ఆస్తులకు ఏమీ నష్టం కలగదని నేను హామీ పత్రం రాసిస్తాను వీళ్ళందరినీ ఇక్కడే ఉండనివ్వండి రవీంద్రబాబుకి రవీంద్రబాబుకి చిచి ఈ కూర ఎలాగైనా ఉంటాం ఈ భోజనం కుక్కలు తినవు చాలా ఊరుకోండి మీరు ఇలా అంటారనే ఈ కూర పక్కింటి స్టూడెంట్ కురోడికి పెడితే పళ్ళెం కూడా నాకేశాడంట నీ తెలీదు కొత్తగా వచ్చాడు ఈ తొక్కుడు పచ్చడి ఎలాగైనా చేయడం నీ మొహంలా ఉంది నాది మీకు ఎప్పుడు నచ్చదు వెనకటి వెంకటరాయకి ఈ పచ్చడి పెడితే రాత్రి కూడా కొంచెం పెట్టమ్మా అని అడిగాడు ఇదిగో నువ్వు వండిన వంట నాకంటే ముందుగా పక్కింటి వాడుకో వెనకటి వాడుకో పెట్టావో నీ తోలు చేస్తాను తోలే నీకు పెట్టి పెట్టనా అబ్బా ఈ రోజు నుంచి ఇంట్లో పరాయి మగాడు ఊసత్రానికి వీలేదంటే ఎప్పుడు సనుగుడు ఇది ఎప్పుడు పక్కింటి వాడికి పెట్టడం వెనకింటి వాడికి పెట్టడం ఇంకా నయం ముందు రోడ్డు అడిపోయింది లేకపోతే ఎదురింటి వాడికి కూడా పెట్టేది కర్మ గిరాకీ వస్తుందిరా గిరాకీ టాక్సీ వస్తావా ఎక్కడికి మున్సిపల్ గోడౌన్ దగ్గరికి మున్సిపల్ గోడౌన్ దగ్గరక మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తా మీటర్ మీద 10 ఏ మీటర్ డబ్బులు ఇస్తే రావా మీటర్ డబ్బుల ఊరే మీటర్ డబ్బుల ఊరి కొత్త ఏమయ్యా ఎగతాళిగా ఉందా సర్లే ఎలామా నా దగ్గర పెట్టుకోదు సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాం జాగ్రత్త అబ్బా పద కవేర టాక్సీ దగ్గరికి వెళ్దా సరే పద చూద్దని మంచి ధరని తగిలింది ఏమయ్యా వస్తావా ఆడు చెప్పాడు కదా మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తానని నేను అంతే ఎక్కడ దొరికారయ్యా నాకు చాలు చాలు ఎలా పొద్దునే వస్తావా మీటర్ మీద 10 పెడతావా సరే పెడతాను పద అయితే సిట్టు సనేసి పద మరి మోటో కిలో పుట్టు సరైన గిరాకిరా ఇక్కడ ఇక్కడ ఆపండి ఆపండి తాపుతా డౌన్ డౌన్ బాబు ఎవరు డ్రైవర్ గారు వెనకాల తలుపుతారు వెళ్ళా తీస్తా ఏమమ్మా ఏంటిది ఇదేవిటా ఏంటి ఇది కూడా తెలీదా 10 రూపాయలు అది తెలుసులేమమ్మా మీటర్ 15 రూపాయలు జరిగింది 10 రూపాయలు ఇంటి వెళ్ళిపోతాయి నేను అంతే ఇస్తానయ్యా ఎలా వెళ్ళిపోతావా నాకు కుదరదు ఏంటి ఏంటి నువ్వు ఏంటి బాబు మీ నాయన చెప్పండి పెద్ద మనుషులుగా ఉన్నారు ఆ కోర్టు ఎక్కువ మాక నేను పెద్ద మనుషులు కాదు పెద్ద మనుషులు గొడవలు ఇస్త్రీ చేస్తానంటే ఏసేవేటో చెప్పు బాబు మీటర్ సార్ చేయమంటే ఏమంటున్నారండి ఆ మైతం మీరు చెప్పండి బాబు చెప్పండి చాలా అతను ఎంత అడిగాడో అంతే ఇచ్చాను ఏంటి అడిగా నువ్వు మీటర్ మీద 10 ఎట్టమన్నానండి రే మీటర్ మీద 10 ఎట్టమన్నానండి ఎట్టింది కదా అట్టుకుని పళ్ళకి వెళ్ళిపో నాకపోతే ఉత్తికి ఇస్త్రీ చేసేయగలంటే ఇదెక్కడ బాబు న్యాయం అది మీటర్ కాదు అది 10 రూపాయలు కాదు నోటు సెలవు అంటే చెప్పు కొత్త తిప్పిస్తాను అంతేగాని నువ్వు అన్న మాటే సెలవు అంటావా
బులుగు పోవడానికి ఉతికించేయగలవా? ఓహో, మీరందరూ కలిపి నా డబ్బు ఎక్కడ ఇద్దాం చూస్తున్నారా? చూపిస్తామయ్యా నా తడక. చూసారా మన తడక? మర్యాదగా మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే సరే సరే, లేకపోతే ట్యాక్సీ బంద్, ట్రాఫిక్ బంద్, మీరు ఇక్కడ బంద్. మీటర్ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వనంటా సార్? అబద్ధం, అతను మీటర్ డబ్బులు అడగలేదు. మీటర్ మీద 10 పెట్టమన్నాడు. అదిగో మీటర్ మీద 10 పెట్టాను. చూడమ్మాయి, విషయం అర్థమైంది. డ్రైవర్ ఏదో పొరపాటుగా అన్నాడు. అతను మీటర్ డబ్బులు అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను ఇవ్వను. ఇవ్వబోతే రోడ్డు మీద ట్యాక్సీలు కదలవు. ట్యాక్సీ ఇవ్వాలా దిల్దాబాద్? అమ్మాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందమ్మా. అవనివ్వండి, ఇక్కడ జరిగింది మీకు నాకే కాక అందరికీ తెలుస్తుంది. పోనీ నువ్వేనా వెళ్ళవయ్యా? నేను వెళ్ళండి. నిరాహార దీక్ష చేసిన సరే డబ్బులు ఇచ్చుకుంటానండి. ట్యాక్సీ డ్రైవర్ల కోర్కెలు నెరవేరాలి. ఏంటి నాస చెల్లమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పావదా? ఇంటికి వెళ్ళిపోచ్చి పదండి. ఆ పది వద్దంటే డ్రైవర్ మీద చేయి తీసుకుందాం అనుకుంటే వీళ్ళు సిటీ బంద్ అంటారు. పోనీ ఆ పిల్లనే దెబ్బాయిద్దాం అనుకుంటే అసలే ఆడవాళ్ల మీద అత్యాచారాలంటూ మా డిపార్ట్మెంట్ మీద బురద జరుగుతారు. ఈ పరిస్థితుల్లో నేనే డబ్బులు తీయడం మంచిది. చూడు నీ మీటర్ డబ్బులు నీకు ఇస్తున్నాను కానీ ఇక వెళ్ళు. కొంచెం చూడు. ఎవరా మీరు? అరే బ్రదరు, అదిగో చాకు. ఎవరేంటే నీ భావని గుర్తుపట్ల? అలాగా వస్తానే, నాకు స్నానం చేయిస్తావా?